ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రం ఈ రోజు పిడిఎస్యు ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యాయులు జన్నార్ ప్రాజేశ్వర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పిడిఎస్యు సమరశీల పోరాటాలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల నేడు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణ తీవ్రతరమై పేద విద్యార్థులకు విద్యను అందకుండా చేస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం విద్యా రంగంలో ఆశాస్త్రీయ భావజాలాన్ని నింపి మూఢనమ్మకాలు పెంపొందించే విధంగా సిలబస్ ను తయారు చేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 ద్వారా ఉన్నత విద్యా రంగమంతా కార్పొరేటర్ల చేతుల్లోకి వెళ్తుందని, లక్షలు వెచ్చిస్తే గాని ఉన్నత విద్యను అభ్యసించే స్థితి లేదని వాపోయారు. విద్యార్థులకు అందించే ఫెలోషిప్ స్కాలర్షిప్ల్లో కోతలు విధిస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర నాయకులు సంతోష్, నాయకులు రవీందర్, రామకృష్ణ, మనోజ్, రాజ్కుమార్, గౌణి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 25-26న పిడిఎస్యు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రెండు రోజులలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అదేవిధంగా ప్రజా ఉద్యమ నాయకుల క్లాసులు ఉంటాయి. దీనికి యూనివర్సిటీ నుంచి, అదేవిధంగా నిజామాబాద్ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు విద్యా వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్నాయి. ఈరోజు విద్యను మొత్తం కాషాయీకరిస్తూ ఒకవైపు ఆ ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని చెప్పేసి మరొక వైపు ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల అనేక మంది పేద విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదు. విద్యను దూరం చేయడానికే, పేద విద్యార్థులకు ఈ ఉన్నత విద్యను దూరం చేయడానికే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారు. దీన్ని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలను కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్రంలో ఆలోచిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సంసిద్ధం చేయడానికి 25-26న సూర్యాపేటలో క్లాసులు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో పిడిఎస్యు ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది.